గత 2.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని స్థానిక సమస్యలను గాలికి వదిలేశారని, రాష్ట్రంలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు తెదేపా రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిలి రామకృష్ణారెడ్డి. కొత్త వాటర్ ట్యాంక్ ఒకటి కూడా కట్టలేదని, పాత ట్యాంకులను కనీసం శుభ్రం చేయలేదని ఆరోపించారు. రోడ్లపై డ్రైనేజీలు లీక్ అయి మురుగునీరు పారుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మనం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, సాగునీటి శాఖ మంత్రిగా ఆ రోజు మనకి ఇద్దరు మంత్రులు సాగునీటి సమస్యల పరిష్కారం కోసం కానీ తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కానీ కృషి చేయడం జరిగింది. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం లోకేష్ గారు 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ వేళ గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం చేయడం కోసం కృషి చేయడం జరిగింది. అదేవిధంగా సాగునీటి శాఖ మంత్రిగా ఆవేళ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాగునీటి సమస్యలు, ముఖ్యంగా రైతాంగ సమస్యలు పరిష్కారం చేయడం కోసం కూడా ఆ రోజు కృషి చేయడం జరిగింది. ఇవాళ రెండు రంగాల్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రైతాంగ సమస్యలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా రైతాంగ సమస్యలు ఉన్నాయి. గోదావరి జిల్లాలో ఓ విధమైన సమస్య, ఉత్తరాంధ్రలో ఓ విధమైన సమస్య, రాయలసీమలో ఓ విధమైన సమస్య. అక్కడ ఏ అయితే రైతాంగ సమస్యలు ఉన్నాయో ఆ రైతాంగ సమస్యలను ఆలంబనగా చేసుకుని రైతు పోరాటాలు చేయడం ద్వారా రైతుల్లో తెలుగుదేశం పార్టీ పట్ల సానుభూతి పెరగడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా రోడ్లు ఇవాళ ప్రతి రాష్ట్రంలో అన్ని రోడ్లు పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న రోడ్లపైన నిరసన కార్యక్రమాలు తెలియజేయడం ద్వారా స్థానికంగా ఉన్న శాసనసభ్యుల మీద కానీ, స్థానికంగా ఉన్న జిల్లాలో ఉన్న మంత్రులపైన కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిపైన కానీ వ్యతిరేకత పెరిగే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆసుపత్రులు ఇవాళ ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్కి కనీసం మందులు కూడా సరఫరా చేయలేని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది. ఇవాళ జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉన్న జనరల్ హాస్పిటల్స్లో కూడా మందులు కానీ ఇతర సౌకర్యాలు కానీ పూర్తిగా క్షీణించిపోయినాయి. వాటిపైన కూడా దశల వారీగా మనం అక్కడ నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో పోరాటం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ పెన్షన్లు, సామాజిక పెన్షన్లు మనం 54,47,000 మందికి పెన్షన్లు ఇస్తే దాన్ని 30,99,000 మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి చూపించడం జరుగుతూ ఉంది. దాన్ని గ్రామాల వారీగా, నియోజకవర్గ వారీగా మన హయాంలో ఏం పెన్షన్లు ఇచ్చాం, ఈ సమయంలో ఏ పెన్షన్లు ఇస్తామన్నారనేది మనం వ్యత్యాసం చూపించడం ద్వారా ప్రజలకి ఆ సమస్యలను వివరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక మనం పూర్తిగా గ్రామాల్లో ఎన్ఆర్జిఎస్ నిధులు ఉపయోగించుకొని ఆ రోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. కొన్ని చోట్ల డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేశాం. మనం తరువాత దశలో డ్రైనేజెస్ ఏర్పాటు చేద్దామని కొన్ని చోట్ల దాన్ని తర్వాత కార్యాచరణగా పెట్టుకున్నా, ఈరోజు కనీసం డ్రైనేజీలు కూడా నిర్మాణం చేయలేని పరిస్థితులు ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. అదేవిధంగా వీధి లైట్లు కానీ, ఇతర సౌకర్యాలు కానీ, ఆ సమయంలో మనం వీధి లైట్ల మీద లోకేష్ గారు చాలా ఫోకస్ చేసి వీధి లైట్లు ప్రతి గ్రామంలోని వీధి లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ విజయవాడ నుంచి వాటిని ఆపరేట్ చేసే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవడం కూడా జరిగింది ఆ రోజు. ఇవాళ ఆ కార్యక్రమం పూర్తిగా పడకేసుకుపోయిందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఆస్తి పన్ను పెంచడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ హౌసెస్ మెజర్మెంట్స్ తీసుకోవడం, ఆస్తి పన్ను పెంచడం కోసం కసరత్తులు మొదలుపెట్టడం, ఆ విధమైన ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దాన్ని కూడా మనం ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక ప్రధానమైనది చెత్త పన్ను. ఇందాక సార్ చెప్పారు, ధర్మాన ప్రసాదరావు గారు ఏ విధమైన సందేశం ప్రజలకు ఇచ్చారో, ఆస్తి చెత్త పన్ను చెల్లించకపోతే చెత్త తీసుకొచ్చి వాళ్ళింట్లోనే వేయాలనేది ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడే పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా ఇవాళ పాఠశాలలో కూడా నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి పూర్తిగా నిధులు కైంకర్యం చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ గ్రామాల్లో ఆ పరిస్థితుల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా గ్రామాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ గనులు ఉన్నాయో
ఆ గనులన్నింటిని కూడా కొల్లగొట్టడం జరుగుతూ ఉంది. స్థానికంగా ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేసి ఎక్కడ మైనింగ్ అక్రమమైన మైనింగ్ జరుగుతూ ఉందో దాని మీద పోరాటం చేయాలనేది ఇప్పటికే సార్ మనకు దిశానిర్దేశం చేశారు. 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం తీసుకోమని కూడా సార్ మనకు దిశానిర్దేశం చేశారు. 7వ తారీఖుతో ఆపకుండా ప్రతి చోట సమస్యను గుర్తించి దానిపైన పోరాటం చేయడం ద్వారా స్థానికంగా ఉన్న నాయకత్వం అవినీతిని మనం ఎండగట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నరేగాకు సంబంధించి గ్రామాల్లో ఈరోజు ఉపాధి హామీ పథకంలో కూలీల నమోదులో తీవ్ర